శుభోదయం పిల్లలు ఈ రోజు మనం 4వ తరగతి ప్రథమ భాష తెలుగు 4th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు 6వ పాఠం సుమతి శతకం 6వ పాఠం సుమతి శతకంలో ఈ రోజు మనం రోమన్ నంబర్ 4 పదజాలం చేద్దాం రోమన్ నంబర్ 4 పదజాలం ఈ పదజాలం నేను రీడర్ లో చూపిస్తాను చూడండి చూడండి రోమన్ నంబర్ 4 పదజాలం ఆ గీత గీసిన పదాలకు అవే అర్థం వచ్చే పదాలు రాసి ఆ వాక్యాలు తిరిగి రాయండి గీత గీసిన పదాలకు అవే అర్థం వచ్చేలాగా పదం రాసి మళ్ళీ మనం ఏం చేయాలి దాన్ని తిరిగి రాయాలి ఇక్కడ నేను ఒకటి రాసాను చూడండి ఫస్ట్ వన్ భూమీసులు చక్కగా పరిపాలించారు భూమీసులు చక్కగా పరిపాలించారు భూమీసులు అంటే ఎవరు రాజులు రాజులు చక్కగా పరిపాలించారు ఓకేనా ఇలా మీరు రాయాలి మిగతా నేను చెప్తాను మీరు గుర్తుపెట్టుకొని రాసుకోండి మనం కళ్ళలు మాట్లాడరాదు రెండవది ఏంటి మనం కళ్ళలు చూడండి మనం కళ్ళలు మాట్లాడరాదు కళ్ళలు అంటే అబద్ధాలు మనం అబద్ధాలు మాట్లాడరాదు అని మీరు ఇక్కడ రాయాలి శతక పద్యాలు మనలో విలువలను నిక్కముగా పెంచుతాయి శతక పద్యాలు మనలో విలువలను నిక్కముగా పెంచుతాయి నిక్కము అంటే నిజం నిజముగా పెంచుతాయి ఇక్కడ రాయాలి శతక పద్యాలు మనలో విలువలను నిజంగా పెంచుతాయి అని రాయాలి నాలుగవది మంచి స్నేహితుల వల్ల మంచి జరుగుట తథ్యము మంచి స్నేహితుల వల్ల మంచి జరుగుట తథ్యము తథ్యము అంటే నిజం ఇక్కడ రాయాలి మంచి స్నేహితుల వల్ల మంచి జరుగుట నిజం నిజము అని రాయాలి ఐదవది హేమంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు హేమంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు హేమం అంటే ఏంటి బంగారము బంగారంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు అర్థమైందా కళ్ళలు అంటే అబద్ధాలు నిక్కము అంటే నిజము తథ్యము అన్న నిజమే హేమము బంగారము అనుకుంటూ ఇవన్నీ కూడా వాక్యాలని మళ్ళీ తిరిగి ఖాళీలలో రాయాలి ఇప్పుడు ఆ బిట్ కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి కింది పదాలతో సొంత వాక్యాలు రాయాలి పదాలు ఏంటో చదువుతాను వినండి కూరిమి కోపము శాంతము ఉపకారము నిజము కూరిమి కోపము శాంతము ఉపకారము నిజం కూరిమి కూరిమితో సొంత వాక్యాలు రాయాలి ఏమొస్తా చెప్పండి కూరిమి అంటే ఏంటి స్నేహం కదా కలుసున్నప్పుడు కూరిమితో ఉన్నప్పుడు నా స్నేహితుడు నాకు చాలా చాక్లెట్లు ఇచ్చాడు కూరిమితో ఉన్నప్పుడు నా స్నేహితుడు నాకు చాలా చాక్లెట్లు ఇచ్చాడు కోపము అమ్మకు కోపం ఎక్కువ అలా సొంత వాక్యాలు మీరు మీ సొంతంగా ఇక్కడ రాయాలి ఏ వాక్యానికైతే సొంత వాక్యం రాస్తున్నామో ఆ పదం కింద గీత గీయాలి నేను ఒకటి రాసి చూపిస్తాను చూడండి చూడండి పిల్లలు నేను ఇక్కడ రాశాను కూరిమిగా ఉన్నప్పుడు నా స్నేహితుడు నాకు చాక్లెట్లు ఇచ్చాడు స్నేహంగా ఉన్నప్పుడు నా స్నేహితుడు నాకు చాక్లెట్లు ఇచ్చాడు చాలా చాక్లెట్లు ఇచ్చాడు 5 చాక్లెట్లు ఇచ్చిండు 2 చాక్లెట్లు ఇచ్చినని మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు ఇలా ఈ కూరిమి అనే పదాన్ని మనం ఇక్కడ వాడినాం కాబట్టి దీని కింద గీత గీయాలి అర్థమైందా ఈ మిగతా 4 సొంత వాక్యాలు మీరే రాయండి ఈరోజు డేట్ రాయండి పదజాలం అని రాయండి హెడ్డింగ్ రాసి మళ్ళీ ఆ బిట్ హెడ్డింగ్ రాసి అవి రాసి మళ్ళీ ఆ బిట్ హెడ్డింగ్ రాసి ఇవి రాయండి ఓకేనా పిల్లలు ఉంటాను మరి థ్యాంక్ యూ